కొంతమంది భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు ఆప్యాయతలు ఏ విధంగా ఉంటాయో నిరూపించే ఘటన అమెరికాలోని న్యూజెర్సీ నగరంలో జరిగింది. 91 ఏళ్ల జోసెఫ్ అనే వ్యక్తి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఏ క్షణాన చనిపోతాడో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో తన 91వ పుట్టిన రోజున తనకిష్టమైన రెస్టారెంట్లో డిన్నర్ చేద్దామని భార్య మార్జోరీకి మాటిచ్చాడు. కానీ పుట్టిన రోజున ఆరోగ్యం మరింత క్షీణించడంతో భార్యతో కలిసి డిన్నర్ చేయాలన్న కోరిక తీరదేమోనని భయపడ్డాడు. కానీ భార్యతో పుట్టినరోజున ఎలాగైనా డిన్నర్ చేయాలనే కోరికతో ఎమర్జెన్సీ నెంబర్ 911కు కాల్ చేశాడు. ఇంటికి వచ్చిన ముగ్గురు వైద్య సిబ్బందితో నాకు చనిపోవాలని లేదు, నా భార్యను వదిలిపెట్టి వెళ్లాలనిపించడం లేదు, నా భార్యతో ఇంకా ఎక్కువ కాలం బతకాలని ఉంది కానీ బతుకుతాననే నమ్మకం లేదు, నా చివరి కోరిక తీర్చుకోవడానికి మీరందరూ సహకరించండి ప్లీజ్ అని వైద్యులను బతిమాలాడు. జోసెఫ్ విన్నవించిన తీరు వైద్యుల హృదయాలను కరిగించింది. ముసలాయన కోరిక మేరకు రెస్టారెంట్కి వెళ్లి భోజనం చేసేంత వరకు వైద్యులు తోడుగా ఉండి వైద్యాన్ని అందించారు. దీంతో 91 ఏళ్ల జోసెఫ్ తన భార్య కుటుంబంతో కలిసి సంతోషంగా గడిపాడు. అలాగే పుట్టినరోజున తన భార్యతో కలిసి భోజనం చేసి సంతోషంగా గడిపాడు. తన చివరి కోరిక తీరడానికి సహకరించిన తనకు వైద్యాన్ని అందించిన ముగ్గురు వైద్యులకు జోసెఫ్ ధన్యవాదాలు తెలిపాడు. ఈ ఘటన భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలను తెలియజేస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి భర్తను మహిళలు కోరుకుంటారని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఈ రోజులలో పెళ్లి చేసుకొని 3 రోజులకే విడాకులు తీసుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. 91 ఏళ్ల వృద్ధుడు తన చివరి కోరిక తీర్చుకోవడానికి ఎంత సాహసాన్ని చేశాడు, తనకు తన భార్య మీద ఎంత ప్రేమ ఉందో నిరూపించుకున్నాడు. అలాగే మన దగ్గరలో మన చుట్టుపక్కల ఎంతమంది ఈ విధంగా ఉంటారు చెప్పండి. అందుకే భర్తలందరికీ ఇతను ఒక ఆదర్శంగా నిలిచిపోతాడు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ స్టే ట్యూన్ అవర్ ఛానల్. జై భారత్, జై హింద్.